మోడీ పాలనలో దేశమంతటా దళితులపై దాడులు పెరిగాయన్నారు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టాన్ని బలహీనం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం తీరుకు నిరసనగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. దళితులు, బలహీన వర్గాల పట్ల దాడులు పెరగడం, వాటిని నిరోధించేటువంటి పరిస్థితి లోపల ప్రభుత్వాలు లేకపోవడం, ఇదంతా చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు భారత జాతి యావత్తు భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మతాల పేరుపై, బలహీన వర్గాల పేరుపై వాళ్ళపైన దడుతున్నటువంటి దాడుల విషయం లోపల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నందుకు నిరసనగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జాతీయ స్థాయి లోపల జరుపుతున్నటువంటి ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన ఇక్కడ జిల్లా కేంద్రం లోపల ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అని చెప్పి